రాజధాని విషయంలో వైస్ ఛాన్సలర్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వ్యవహరిస్తున్నటువంటి విధానం పైన నిధి నిర్ధారణ కమిటీ మరి శాసనసభ్యులు బాలాంజనేయులు గారు, స్వామి గారు, అలాగే శాసనమండలి సభ్యులు ఏఎస్ రామకృష్ణ గారు, మేమందరం ఈరోజు యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళడం జరిగింది. మరి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ విద్యార్థులు అక్కడ జరిగినటువంటి విషయం పైన, ముఖ్యంగా వైస్ ఛాన్సలర్ ఒక పార్టీ తరపున అతను వ్యవహరిస్తున్నటువంటి విధానాన్ని వాళ్ళు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక వైస్ ఛాన్సలర్ అయ్యుండి మూడు రాజధానులు ప్రకటించిన దాని మీద 20/1/2020 ఆయన అక్కడ ఒక ప్రదర్శన కూడా నిర్వహించి థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్పి ఒక ప్రదర్శన కూడా చేయటం, అదే రకంగా ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టి పాలాభిషేకం చేయటం, ఇది ఒక వైస్ ఛాన్సలర్కి తగిన విషయమా అని చెప్పి అడుగుతా ఉన్నాం. అక్కడ వాళ్ళు క్లియర్గా విద్యార్థులు కూడా చెప్పడం జరిగింది. ఈ రకంగా నిర్వహించడమే కాకుండా అక్కడ కొంతమంది విద్యార్థులు అమరావతి పైన జై అమరావతి అని చెప్పి నినాదం చేశారని చెప్పి 4 విద్యార్థుల్ని సస్పెండ్ చేశారు. యాక్చువల్గా సస్పెండ్ చేయాలంటే అక్కడ ఎవరైతే కన్సర్న్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యక్తులు రిజిస్టార్ చేయాల్సినటువంటి సంతకాన్ని కూడా వైస్ ఛాన్సలర్ గారికి సైన్ చేసి వాళ్ళ 4 మీద సస్పెన్షన్ పెట్టడం, దాని మీద మరి మాజీ మంత్రులు వెళ్ళి మాట్లాడాలని చెప్పి ప్రయత్నం చేస్తే వాళ్ళకు కూడా అవకాశం కల్పించకపోవడం, తర్వాత తను చేసిన తప్పును తెలుసుకుని మళ్ళీ వాళ్ళని దళితులు వాళ్ళ విద్యార్థులు దళిత వర్గానికి చెందినటువంటి విద్యార్థులు వాళ్ళ మీద అక్రమంగా సస్పెన్షన్ పెట్టడం అనేది ఇది చాలా దురదృష్టమైనటువంటి విషయం. దానికి సంబంధించినటువంటి ఫొటోస్ కూడా వాళ్ళందరూ మాకు చూపించడం కూడా జరిగింది. ఆయన ఏ రకంగా అక్కడ పాలాభిషేకం చేయటం, ప్రదర్శన చేయటం, మరి అక్కడ ఒక వైస్ ఛాన్సలర్కి చేయాల్సినటువంటి అవసరం ఏంటని చెప్పి కూడా విద్యార్థులు అక్కడ ప్రశ్నించడం జరిగింది. తర్వాత అదే విషయం పైన ఆయన మరుసటి 2 ఒక సమావేశాన్ని పెట్టి అవగాహన సదస్సు అని చెప్పి అక్కడ ఒక సమావేశాన్ని పెట్టి దానికి అక్కడ స్టూడెంట్స్ని అందరూ కూడా ఆహ్వానించడం, అదే రకంగా ఒక సాక్షి పేపర్కి సంబంధించినటువంటి కొమ్మినేని గారిని మరి దానికి ఆహ్వానించి ఆయనతో ఎక్స్ప్లెయిన్ చేయించడం జరిగింది. ఆ సందర్భంలో ఆ విషయం పైన అడగాలనే ఉద్దేశంతో విద్యార్థుల్లో కుమారి నంద అనే అమ్మాయి అక్కడికి వెళ్ళి స్టేజ్ దయాస్ దగ్గరికి వెళ్ళి మీరు అడిగినటువంటి ప్రశ్నలకి మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, మేము కూడా అడుగుతామని చెప్పి నందను, అదే రకంగా ఒక దళిత విద్యార్థిగా ఉన్నటువంటి సురేష్ ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళి ఆ డయాస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద ఆ యూనివర్సిటీ ఎంప్లాయీస్ ముసుగులో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు అక్కడ వాళ్ళందరిని కూడా చుట్టుముట్టి ఆడపిల్లని కూడా చూడకుండా అమ్మాయిని అక్కడి నుంచి దౌర్జన్యంగా బయటికి తోసేయటం, అదేవిధంగా ఒక వైస్ ఛాన్సలర్ వచ్చి నువ్వు గెస్ట్ హౌస్కి రా, నీ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పి ఒక ఆడబిడ్డని, ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఆడబిడ్డని అవమానించే విధంగా మరి ఆయన మాట్లాడినటువంటి మాటల్ని వాళ్ళు చెప్పడం జరిగింది. అదే కాదు మగవాళ్ళు ఆడ మనిషిని పట్టుకుని టచ్ చేసి తోసేయటం అనేది చాలా బాధగా ఉందని చెప్పి ఆ అమ్మాయి మరి గత 2 నిన్న, ఈరోజు కూడా అక్కడ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. అక్కడ జరిగినటువంటి సందర్భం లైట్లు ఆపేసి వాళ్ళు ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి మరి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి దాని మీద మేము నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం, విద్యార్థులందరూ వస్తూ ఉంటే
వాళ్ళని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి హెడ్స్ వెళ్ళి వాళ్ళందరి మీద చర్యలు తీసుకున్నామని చెప్పి వాళ్ళని హెచ్చరిస్తున్నారని చెప్తా ఉన్నారు. అదే కాకుండా సురేష్ ఎవరైతే అందులో బాధ్యుడిగా ఉన్నారో సురేష్ ఇంటికి నిన్న పోలీసులు కూడా వెళ్ళి రాత్రి అర్ధరాత్రి 2 గంటల వరకు అతని ఇల్లంతా కూడా సోదా చేసి మచిలీపట్నంలో అతని ఇంటి మీద మరి పోలీసు అందరూ కూడా నైట్ అంతా కూడా అక్కడ ఇబ్బంది పెట్టారని కూడా వాళ్ళకి చెప్తూ జరుగుతుంది. సరే, దీని మీద వాళ్ళు చెప్పినటువంటి విషయాలే కాకుండా అక్కడ మిగతా విద్యార్థులు చెప్పిన విషయాలే కాకుండా ఒకసారి వైస్ ఛాన్సలర్ గారిని కూడా అడిగి వాళ్ళ యొక్క అభిప్రాయం కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో మరి మేమందరం మరి బాలవీరాంజనేయ స్వామి గారు, అదే రకంగా ఎస్ రామకృష్ణ గారు, సుబ్బారావు గారు, అక్కడ ఇంకా కొంతమంది విద్యార్థులు మేమందరం కూడా వెళ్తామని చెప్పి ఆయన దగ్గరికి వెళ్దామని వెళ్తా ఉంటే పోలీసులు వచ్చి మమ్మల్ని ఆపడం జరిగింది. ఆపినప్పుడు మేము ముగ్గురు వరకు వెళ్తాం. ఏం జరిగిందో వాస్తవ విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, దాని మీద ముందుకెళ్తామంటే వెళ్ళడానికి వీల్లేదని చెప్పి మమ్మల్ని అక్కడి నుంచి అరెస్ట్ చేసి మరి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి పెదకాకాని పోలీస్ స్టేషన్లో మమ్మల్ని అందరూ కూడా పెట్టడం జరిగింది. అంటే ఎందుకు వైస్ ఛాన్సలర్ కానీ ఈ ప్రభుత్వం కానీ దీన్ని ఈ విషయాలన్నీ కూడా బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే అక్కడ లోపల కూడా రాకుండా అణగదొక్కాలనే ప్రయత్నమా? ఇవాళ అక్కడ విద్యార్థులపై జరుగుతున్నటువంటి దాడుల విషయంలో, ఎందుకంటే ఆయన మీద గతంలో కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి, అతని మీద ఎంక్వైరీలు జరిగినాయి, ఇవాళ అతను ఎఫ్ఏసీలో ఉన్నాడు, ఇన్ఛార్జ్గా ఉన్నాడు, ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్గా ఉండి తన పదవిని పదిలం చేసుకోవడం కోసమా ఇవాళ ఈ రకంగా చేస్తున్నాడా అని చెప్పి అక్కడ చాలా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఒక దళిత విద్యార్థి, ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక విద్యార్థిని పైన ఈ రకంగా దాడులు చేసి అమానుషంగా అక్కడ ఉద్యమాన్ని అణగదొక్కాలనే ఏకైక లక్ష్యంతోనే మరి ఈ రకంగా వైస్ ఛాన్సలర్ గారు కానీ ఈ ప్రభుత్వం కానీ వ్యవహరిస్తూ ఉంది. ఎక్కడికక్కడ విద్యార్థులను అన్ని ప్రాంతాల్లో కూడా మరి ఏదైతే రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి కాలేజెస్లో కానీ అన్నింటిలో కూడా మరి ఒక ఉద్దేశపూర్వకంగా అణగదొక్కుతూ ఉన్నారు. ఇవాళ యూనివర్సిటీకి వెళ్తే పోలీసులు దాదాపు 300-400 మంది పోలీసులు లోపల క్యాంపస్ లోపల, బయట 100 మంది పైన పోలీసులు, అక్కడ ఒక భయంకరమైనటువంటి వాతావరణం. ఒక విద్యార్థులు వాళ్ళ భావ ప్రకటన చేసే విధంగా లేకుండా వాళ్ళకి స్వేచ్ఛను భంగం కలిగించే విధంగా అక్కడ యూనివర్సిటీలో వాతావరణం కల్పిస్తూ ఉన్నారు. మరి దీన్ని ఖచ్చితంగా మా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో తీసుకెళ్తాం, తర్వాత దీన్ని గవర్నర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి దీని మీద మరి విద్యార్థులు కూడా వాళ్ళందరూ కూడా మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీన్ని గవర్నర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాలని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది చాలా దురదృష్టం. ఒకసారి ఎవరైతే నందా ఉందో ఆ అమ్మాయి పేద, అదేవిధంగా సురేష్ పైన జరిగినటువంటి దాడిని కూడా ఒకసారి మీరు క్లిప్పింగ్ ఉంది ఒకసారి ప్లే చేసి చూడవచ్చు. ఓకే, ఇది దీని మీద ఖచ్చితంగా వాస్తవ విషయాలు పూర్తి స్థాయిలో తీసుకుని ఒక నివేదికను తయారు చేసి మరి చంద్రబాబు గారి దృష్టిలో పెట్టి దీన్ని గవర్నర్ గారి దృష్టిలో కానీ ఇంకా పై అధికారుల దృష్టిలో కూడా తీసుకెళ్తామని కూడా తెలియజేస్తాను. అందరికీ నమస్కారం అండి. ఏదైతే తుగ్లక్ చర్యలాగా ప్రభుత్వం తీసుకున్నటువంటి 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థులు జై అమరావతి అన్నందుకు వారిని సస్పెండ్ చేయటం, అదేవిధంగా దీని మీద సెమినార్ నిర్వహిస్తున్నటువంటి వైస్ ఛాన్సలర్లో మేము అమరావతి కనుక సంబంధించి మాట్లాడాలని చెప్పేసి మాట్లాడిన వాళ్ళ మీద దాడి చేయటం చాలా హేయమైన చర్య. వైస్ ఛాన్సలర్కి ఇన్ఛార్జ్గా ఎవరైతే రిజిస్టర్ ఉన్న వ్యక్తికి ఇన్ఛార్జ్ ఇచ్చినందుకు స్వామి భక్తి ప్రదర్శించాలనుకుంటున్నావో, నీ స్వామి భక్తి ప్రదర్శించడం కోసం నువ్వు క్షీరాభిషేకాలు చేసావు, ఊరేగింపులు చేసావు, రాజశేఖర రెడ్డి గారి విగ్రహం తీసుకొచ్చి యూనివర్సిటీలో ప్రతిష్ఠ చేయించావు, అయినప్పటికీ కూడాను విద్యార్థులు అనాశగా వాళ్ళు నిరాశయుక్తులై వాళ్ళు ఏం చేయలేకుండా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరేమో 3 రాజులను సమర్థిస్తూ పాలాభిషేకాలు చేస్తే ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డలుగా ప్రకాశం జిల్లా వాసే అమ్మాయి నంద, అదేవిధంగా మచిలీపట్నానికి చెందినటువంటి సురేష్ ఈ ప్రాంతం అమరావతి ఉండాలి అని చెప్పేసి కోరుకోవడం తప్ప అని నేను అడుగుతా ఉన్నా. వీళ్ళను మీరు చేస్తే
మీరు చేస్తే ఒకటి, వీళ్ళు చేస్తే ఇంకోటి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మీకు వర్తించేటువంటి న్యాయం, చట్టం, భావస్వేచ్ఛ వీళ్ళకి వర్తించదని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఒక మహిళా విద్యార్థిని, పీసీ వర్గాల చెందిన అమ్మాయి, తన జన్మభూమి కోసం, తన రాష్ట్రం కోసం, అమరావతి కోసం ప్రశ్నించడానికి వస్తే వైసీపీ ముసుగులో ఉన్నటువంటి ఉద్యోగుల ముసుగులో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు ఆమెని నెట్టేయటం, దీన్ని సాక్షాత్తు విశ్వవిద్యాలయానికి అధిపతిగా ఉండి ఒక తండ్రిలా ఉండాల్సిన వ్యక్తి మీ సమక్షంలోనే జరిగినట్లయితే మీరేం చర్యలు తీసుకోండి చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ దీని మీద మీరు ఇప్పటికైనా కానీ మించిపోయింది లేదు. ఆ అమ్మాయి 2 రోజుల నుంచి నిరాదీక్ష చేస్తూ ఉంది. మీరు దిశా చట్టం కింద కేసు పెట్టమని చెప్పేసి మిమ్మల్ని కంప్లైంట్ చేయమని అడుగుతా ఉన్నా. విద్యార్థులకు రక్షణగా ఉండాల్సిన మీరే విద్యార్థులకు భక్షకులుగా ఉండటం మంచిది కాదని నేను కోరుతా ఉన్నాను. ఈ రోజున దళిత విద్యార్థి సురేష్ పిహెచ్డీ చేస్తున్నాడు జువాలజీలో, రీసెర్చ్ స్కాలర్ చేస్తూ ఉంటే ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళి రాత్రి 2 గంటల వరకు సోదాలు చేయటం, ఇది భయభ్రాంతులకు గురి చేయడం కాదని అంటున్నాను. ఇదే విధంగా పరిస్థితినట్టయితే మూడు రాజధానుల కోసం మీరు సెమినార్లు పెట్టి పాలాభిషేకం చేసాం, మీ మీద ఎంత వేధింపులు చేయాలని కూడా నేను అడుగుతా ఉన్నా. మీకు రాజకీయాలు అవసరమా? మీ పదవి పూర్తి చేసుకో, మీ పదవిని కాపాడుకోవడం కోసం మీరు కాకా పట్టాలనుకుంటే వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఊడికం చేయండి, అంతేగాని విద్యార్థులను ఇబ్బంది పెట్టద్దని చెప్పేసి నేను వైస్ ఛాన్సలర్ కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా నేను ఒకటే అడుగుతున్నాను, మహిళలకు రక్షణగా ఉన్నాం మేము, మహిళల కోసం కొత్తగా చట్టం తీసుకొచ్చారని చెప్పి ముఖ్యమంత్రి గారు గొప్పగా చెప్తా ఉన్నారు. రాజధాని దగ్గరలోనే మీ ఇంటికి అతి సమీపంలోనే ఒక విద్యార్థిని మీద, బీసీ విద్యార్థిని మీద ఉద్యోగులు, మగ పోలీసులు దాడి చేయటాన్ని మీరు దిశా చట్టం కింద సుమోటోగా తీసుకొని చర్యలు తీసుకోవాలని కూడా నేను కోరుతా ఉన్నాను. ఇటువంటి వాటిని ఖండిస్తున్నాం. దీని మీద మేము నిజ నిర్ధారణ కమిటీ రిపోర్ట్ మా అధినేత చంద్రబాబు నాయుడు గారికి సమర్పించి ఎంతవరకైనా కానీ దీని మీద పోరాటం చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. దీనికి సంబంధించి ఆ అమ్మాయి మీద జరిగిన దాడిని వీడియో కూడా మనం డిస్ప్లే చేస్తున్నాం. ఒకసారి చూడండి, ఆ బ్లాక్ డ్రెస్లో ఉంది అమ్మాయి, చుట్టూ ఆ వీడియోలో మీరు చూశారు ఎంత దారుణంగా వాళ్ళు మాట్లాడతారు. చూడండి, సెమినార్ పెట్టినప్పుడు భిన్న అభిప్రాయాలు రావచ్చు, అనుకూలంగా రావచ్చు, వ్యతిరేకంగా మాట్లాడచ్చు. వ్యతిరేకంగా మాట్లాడడానికి వస్తే సభను ముగిస్తున్నాం, నువ్వు అక్కడి నుంచి ఎటువంటి స్లిప్ పంపించలేదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడటం చాలా దారుణం. ఏకపక్షంగా మీరు తీర్మానం చేయాలనుకుంటే చేసుకోండి, కానీ ఒక మహిళా విద్యార్థిని, భావస్వేచ్ఛ ఉన్నటువంటి విద్యార్థిని మీరు ఇబ్బందులు పెట్టడం తగదని నేను హితవు చెప్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. గత 7 నెలలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా డిస్ట్రక్షన్ వైపు ఈ పరిపాలన నడుస్తూ ఉంది. ఏమాత్రం కూడా కన్స్ట్రక్షన్ కనిపించటం లేదు. అందులో భాగంగానే గుంటూరు విజయవాడకి మధ్యలో 1976లో ఏర్పాటు చేసినటువంటి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వారం క్రితం జరిగినటువంటి సంఘటన ఎంతో బాధ కలిగించేటటువంటి అంశం. ఒక వైస్ ఛాన్సలర్ ఒక పార్టీకి తొత్తుగా, ఒక పార్టీకి కొమ్ము కాసేటటువంటి పద్ధతుల్లో వ్యవహరించటం, తాను తాత్కాలిక వైస్ ఛాన్సలర్ అని ఈ వైస్ ఛాన్సలర్ పోస్టుని
పర్మనెంట్ చేసుకోవటానికి, పైన ఉన్నటువంటి అధికారుల్ని మెప్పించుకోవటానికి ఈ విధమైనటువంటి ఒక పార్టీకి, అధికారంలో ఉన్నటువంటి పార్టీకి కొమ్ము గాయటం అనేటటువంటిది దారుణమైనటువంటి విషయం. జై అమరావతి అని చెప్పానంటే అదేదో భూత పదం అయినట్టుగా, ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం అనేటటువంటిది రాజ్యాంగం మనకు కల్పించినటువంటి ప్రాథమిక హక్కు. అదేమీ యాంటీ సోషల్ నినాదం కాదు. ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా అట్టుడికి పోతూ ఉంది. రాజధాని ప్రాంత ప్రజలు 52 రోజులుగా 29 గ్రామాల ప్రజలు, మరి దాదాపు 33,500 ఎకరాలు 27,000 మంది రైతులు ఇచ్చారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చారు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చారు, ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం ఇచ్చారు, మొత్తంగా ఈ రాష్ట్రం బాగుపడాలని చెప్పని ఇచ్చారు. వాళ్ళ కోసం మాత్రమే కాదు, మరి గత డిసెంబర్ 17 జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల ప్రకటన చేసి ఇప్పటికి 52 రోజులుగా అక్కడ అనేక రకాలైనటువంటి ఆందోళనలు చేస్తూ ఉన్నారు. మనం అందరం కళ్ళారా చూశాము, వీక్షించాము. పోలీసుల అరాచకం, మహిళలపైన పోలీసుల దౌర్జన్యం, ఎక్కడ పడితే అక్కడ అరాచకం సృష్టించటం. నిన్నగాక మొన్న కృష్ణాజిల్లా నందిగంలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వండి అని చెప్పి గులాబీ పూలు ఇస్తే దానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టినటువంటి పరిస్థితి 17 మంది మీద. ఎటుపోతుంది ఈ రాష్ట్రం? ఏం చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? ఈ రాష్ట్రం నుంచి పెట్టుబడులన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ రాష్ట్రాన్ని చూసేటటువంటి నాదు లేడు. ఈ రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్టలు పాతాళానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో యువత విద్యార్థులు అందరూ ఆందోళన చెందుతున్నటువంటి ఈ నేపథ్యంలో యూనివర్సిటీలో స్వయాన వైస్ ఛాన్సలర్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీని ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంగా మార్చి జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయటం, అక్కడ వైఎస్ఆర్సీపీ మరి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తండ్రి గారు రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేయటం, అలాగే 3 రాజధానులకు అనుకూలంగా ప్రదర్శనలు నిర్వహించటం, అలాగే 3 రాజధానులకు అనుకూలంగా ఎవరైతే మరి ఈ సాక్షి ఛానల్లో యాంకర్గా పనిచేస్తున్నాడు కొమ్మినేని శ్రీనివాసరావు, ఆయన్ని అనుమతించారు లోనికి, అట్లాగే విఎన్ఆర్రావును అనుమతించారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్ని బలవంతంగా గొర్రెల దోలికి వెళ్ళినట్లు ఆ హాల్లోకి, ఆ సెమినార్ హాల్లోకి తోలుకెళ్ళి బలవంతంగా వాళ్ళు అక్కడ కూర్చోబెట్టి మీరు ఏది చెప్తే అది వినాలని చెప్పి అంటాం. ఇది వన్ సైడెడ్ సెమినార్ తప్ప ఇది రకరకాల ఆలోచనలు. అంటే యూనివర్సిటీ ఏం జరగాలి? యూనివర్సిటీలో విద్యా వాతావరణం ఉండాలి, బోధనా వాతావరణం ఉండాలి, అభ్యసన వాతావరణం ఉండాలి, పరిశోధన వాతావరణం ఉండాలి. కానీ ఇవన్నీ గాలికి వదిలేసి కేవలం నీ యొక్క పోస్టు కోసం, అది కంటిన్యూ కావాలని చెప్పని ఒకటి గుర్తుపెట్టుకోవాలి వైస్ ఛాన్సలర్ పోస్ట్ ఏమీ శాశ్వతం కాదు. ఇవాళ కాకపోతే రేపైనా నువ్వు మాజీ అవుతావు. కానీ ఇవాళ నువ్వు చేసినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో యూనివర్సిటీ చరిత్రలో, మరి నీ యొక్క పాలన ఈ తాత్కాలిక పాలనే పైపెచ్చిది ఒక మచ్చలాగా మిగిలిపోతుంది. దీన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయేటటువంటి రోజుల్లో మళ్ళా తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి వచ్చినప్పుడు నీకే విధమైనటువంటి, మరి ఎందుకంటే నీకున్నటువంటి చరిత్ర మచ్చ చరిత్ర, హిస్టరీ డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్ చేసావు, అనేక అవకతవకలు జరిగినాయి ఆ రిక్రూట్మెంట్లో అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంతకుముందు నీ మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు కూడా వచ్చినాయి. మరి ఇవాళ ఏకపక్షంగా ఈ విధంగా సెమినార్ పెట్టడం అనేటటువంటి దారుణం, నినాదాలు ఇస్తే వాళ్ళని సస్పెండ్ చేసి 4 దళితులు పైపెచ్చు, నువ్వు దళితుడే, వాళ్ళు కూడా దళితులే, దళితులు 4 విద్యార్థుల్ని సస్పెండ్ చేయటం, తర్వాత వాస్తవం తెలుసుకొని వాళ్ళ సస్పెన్షన్ ఎత్తివేయటం, మరి 2 రోజుల క్రితం సెమినారు. ఇది ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందని నేను అనుకోవటంలా. యూనివర్సిటీలో అన్ని రకాల అభిప్రాయాలకి అవకాశం ఇవ్వాలి, ఎవరు ఏ అభిప్రాయం చెప్తారో వినాలా, అది వైస్ ఛాన్సలర్ యొక్క బాధ్యత. అకౌంటబిలిటీ అనేటటువంటిది వైస్ ఛాన్సలర్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి మరి అవసరం అని నేను అనుకుంటున్నా. ఒక చిల్లర
బజారు రాజకీయ నాయకుల్లాగా వైస్ ఛాన్సలర్ కనుక ప్రవర్తించినట్లయితే మిగతా ప్రొఫెసర్లు ఎలా ఉంటారు, విద్యార్థులు ఎలా ఉంటారు? అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటుంది, యూనివర్సిటీలో స్కాలర్స్ ఉంటారు. యూనివర్సిటీస్ షుడ్ స్టాండ్ ఫర్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్. దాని కాదని యూనివర్సిటీ ఒక రాజకీయాలకి, ఒక పక్షం రాజకీయాలకి, మతాలకి, కులాలకి నిలయమైతే ఎటువంటి విద్యార్థులు మనం బయటికి పంపిస్తున్నట్లు? కాబట్టి ఇవాళ ప్రజానీకం మొత్తం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి జిరాక్స్ కాపీలాగా ఈ వైస్ ఛాన్సలర్ పరిపాలించాలని చెప్పి అనుకుంటున్నాడు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉందో ఈ నాగార్జున యూనివర్సిటీ ఈ తాత్కాలిక వైస్ ఛాన్సలర్ పాలన కూడా ఈ అణిచివేతే చేసేటటువంటి పద్ధతిలో పాలన ఈ విధంగా ఉంది. అందుకని ఇవాళ మేము చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి ఈ నిజ నిర్ధారణ కమిటీ అక్కడికి వెళ్ళి వైస్ ఛాన్సలర్కి నేనే ఫోన్ చేశాను. కృష్ణా గుంటూరు జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా నేను ఏం జరిగింది, మేము ఉగ్రం వస్తున్నామండి, కొల్లు రవీంద్ర గారు మాజీ మంత్రి, అట్లాగే బాల వీరాంజనేయ స్వామి గారు ఎమ్మెల్యే కొండపి, మీ దగ్గరకు వస్తాము, మేము ముగ్గురమే వస్తాం, మీరుంటారు, అసలు ఏమి జరిగింది ఏమిటి అనేటటువంటిది మీరు చెప్తారు, మేము వింటాం, ఏమి చేయం, మేము ఇక్కడ ఏ విధమైనటువంటి అరాచకం మా దగ్గర నుంచి రాదు, మేము పీస్ఫుల్గా వస్తాము, పీస్ఫుల్గా మాట్లాడుకుందామని చెప్పని ఆయనకి నేను ఫోన్ చేయటం జరిగింది. ఇది నా నియోజకవర్గంలో ఉన్నటువంటి యూనివర్సిటీ కాబట్టి, ఇక్కడ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఉద్యోగులకి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను కాబట్టి ఇది నా బాధ్యత అని చెప్తే ఈ విషయం మీద మీరు రావాల్సినటువంటి అవసరం లేదని చెప్పని ఆయన సమాధానం చెప్పడం జరిగింది. వచ్చిందే ఈ విషయం మీద, ఈ విషయం మీద మీరు రావాల్సినటువంటి అవసరం రాలేదంటే భయపడుతున్నాడు అన్నమాట, తప్పు చేశాడన్నమాట. తప్పు చేయకపోతే నిజంగా నిజాలు నీ దగ్గర ఉంటే మమ్మల్ని కలవటానికి నీకు భయం ఎందుకు? అంటే నువ్వు తప్పు చేసావు అనేటటువంటిది నువ్వు చెప్పకనే చెప్తున్నావు అనమాట. మనం మమ్మల్ని కలవటానికి ఏమన్నా మేము దెయ్యాలమా భూతాలమా? కాబట్టి ఇవాళ వైస్ ఛాన్సలర్ నోటికి నూరుపాళ్ళు తప్పు చేశాడు. అక్కడ ఎవరైతే నందా ఉందో, సురేష్ ఉన్నారో, వాళ్ళు చెప్పింది మేము సావధానంగా విన్నాం. నోటికి నూరుపాళ్ళు అక్కడ వైస్ ఛాన్సలర్ తన వందిమా గదులు నోటికి నూరుపాళ్ళు తప్పు చేశారని చెప్పని నిర్ధారణ అయింది. ఇది ఇంతటితో పాదు, నీ ఈ వైస్ ఛాన్సలర్ ఊకే వదిలిపెట్టేటటువంటి సమస్య లేదు. తప్పనిసరిగా వైస్ ఛాన్సలర్ మీద చర్య తీసుకోవాలి. గవర్నర్ దగ్గరికి వెళ్తాం, అవసరమైతే హ్యూమన్ రైట్స్ కమిషన్, ఉమెన్, ఎందుకంటే ఒక మహిళా విద్యార్థిని కూడా ఉంది కాబట్టి, మరి నేషనల్ ఉమెన్ కమిషన్ దగ్గర కూడా ఈ విషయం తీసుకెళ్ళి తప్పనిసరిగా ఎవరైతే ఈ దారుణమైనటువంటి దానికి ఒడిగట్టారో వాళ్ళ మీద చర్య తీసుకునే వరకు తప్పనిసరిగా వాళ్ళ పక్షాన, విద్యార్థిని విద్యార్థుల పక్షాన మేము ఉంటామని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ తప్పనిసరిగా దీని మీద సరైనటువంటి వాస్తవమైనటువంటి విషయాలని క్రోడీకరించి తయారు చేసి ఒక రిపోర్టుని చంద్రబాబు నాయుడు గారికి మేము సమర్పిస్తాం. దీని మీద ఏదైతే ఇవాళ యూనివర్సిటీకి వెళ్ళినటువంటి సందర్భంలో జరిగినటువంటి విషయాన్ని అన్నీ కూడా మొత్తం కూడా ప్రిపేర్ చేసుకుని, ఇది చాలా అమానుషమైనటువంటి విషయం. ఒక వైస్ ఛాన్సలర్ అయి ఉండి ఒక రాజకీయ పార్టీకి తొత్తుగా మరి ఆయన చేసినటువంటి ర్యాలీ, అక్కడ ర్యాలీ కానీ ప్రదర్శన కానీ, అదేవిధంగా పాలాభిషేకం జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి ఒక వైస్ ఛాన్సలర్ అయి ఉండి పాలాభిషేకం చేయటం, అదేవిధంగా ఒక విద్యార్థిని ఏదైతే వాళ్ళు చేసినటువంటి పెట్టినటువంటి సెమినార్లో అక్కడ ఉన్నటువంటి తన అనుమానాన్ని వ్యక్తపరుస్తూ తన బ్రావో ప్రకటన చేయడానికి ముందుకెళ్తే మరి ఏ రకంగా దౌర్జన్యం చేసి అక్కడ క్లియర్గా కనపడతా ఉన్నాయి డయాస్ మీద. ఒకసారి ఆ వీడియో క్లిప్పింగ్ కూడా మరొకసారి చూపిద్దాం. ఆ ఆడపిల్లని పట్టుకుని చుట్టూ కూడా వైసీపీ ముసుగులో ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగులు కానీ, అలాగే వైసీపీ కార్యకర్తలు కానీ ఆమె మీద ఒక ఆడపిల్ల ఆడ మనిషిని కూడా చూడకుండా ఆమెను పట్టుకుని నెట్టివేసినటువంటి సంఘటన కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సురేష్, దళిత విద్యార్థిగా ఉన్నటువంటి సురేష్ని ఏ రకంగా వాళ్ళు పైనుంచి కూలదోయటం కానీ, ఇలాంటి సంఘటనలన్నీ కూడా ఒక యూనివర్సిటీలో చోటు చేసుకోవడం అనేది చాలా బాధాకరం, చాలా అమానుషం. ఒక దళిత బలహీన వర్గాల మహిళకి ఈ రకమైనటువంటి దౌర్జన్యాలు చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ఈ బలహీన వర్గాల్ని, ఈ దళిత వర్గాల్ని ఏ రకంగా అణగదొక్కుతుందనే దానికి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ
ఒక వేదిక అని కూడా వేదికలాగా మనకి ఈరోజు కనపడతా ఉంది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇది దళితులకి, బలహీన వర్గాలకి అవమానిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క విధానాలకి ఇదే ఒక సాక్ష్యం అని కూడా మరొకసారి చెప్తూ, అక్కడ విద్యార్థులు జేఏసీగా ఏర్పాటై వాళ్ళు బయటకు వస్తూ ఉంటే వాళ్ళకి అణగదొక్కుతామని, మీ మార్కులు కట్ చేస్తాం, మిమ్మల్ని ఫెయిల్ చేస్తాం అని చెప్పి రకరకాలుగా వాళ్ళ మీద చేస్తున్నటువంటి దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ నిజ నిర్ధారణ కమిటీ వాళ్ళకి పూర్తి స్థాయిలో వారికి అండగా నిలబడి వాళ్ళ మీద గవర్నర్ గారి దృష్టికి కానీ, అలాగే హ్యూమన్ రైట్స్ కానీ, మహిళా కమిషన్కి కానీ మొత్తం కూడా మేము అందజేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను. నాగార్జున యూనివర్సిటీ దగ్గర, నాగార్జున యూనివర్సిటీ దగ్గర నంద అనే అమ్మాయి చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటానికి మద్దతు తెలియజేయటానికి, సంఘీభావం తెలియజేయటానికి గుంటూరు జిల్లా జేఏసీ తరఫున మేమంతా వెళ్ళటం జరిగింది. ఆ క్రమంలో నిజ నిర్ధారణ కమిటీకి సంబంధించిన ఈ ముగ్గురు కూడా అక్కడికి వచ్చారు. అక్కడ నాగార్జున యూనివర్సిటీలోకి అనుమతించని పరిస్థితుల్లో అక్కడే నిరసన తెలియజేసే క్రమంలో మమ్మల్ని అందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి వాస్తవాలని వెలుగులోకి రానియకుండా, వాస్తవాలన్నింటినీ కూడా సమాధి చేసే దానిలో భాగంగా అక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ పోలీసు వాళ్ళకి మరి అరెస్ట్ చేయమని చెప్పినట్లు కనిపిస్తూ ఉంది. మరి అక్కడ రామకృష్ణ గారు కూడా వైస్ ఛాన్సలర్తో అంతసేపు మాట్లాడినప్పటికీ కూడా అనేక మంది లోనకి వెళుతున్నారు, వస్తూ ఉన్నారు, వైసీపీ యొక్క నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఆ యూనివర్సిటీకి సంబంధం లేని అనేక మంది వ్యక్తులు వెళుతున్నప్పటికీ మరి కేవలం ఈ నిజ నిర్ధారణ కమిటీ వాళ్ళని ఎందుకు ఆపారనేది కూడా అర్థం కావటం లేదు. అక్కడ అక్కడ ఉన్నటువంటి ఈ విద్యార్థులకి సంఘీభావంగా తెలియజేయటానికి తోటి విద్యార్థులు రావడానికి కూడా భయపడే పరిస్థితి, భయానకమైన వాతావరణం కల్పించారు. ఈ పరిస్థితులను అన్నింటినీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా బొత్స సత్యనారాయణ ఇప్పటికే రాజధానుల విషయంలో ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా గందరగోళంలోకి నెట్టివేశాడు. ఈరోజు ఆయన కియా పరిశ్రమ విషయంలో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడటానికి అసలు నైతిక హక్కు ఎక్కడది? గతంలో ఉన్నటువంటి ఆయన వలన వోక్స్ వ్యాగన్ పరిశ్రమ ఈ రాష్ట్రం నుంచి తరలిపోయింది. ఆయన కొన్ని కోట్ల రూపాయలు అక్కడ ముడుపులు దండుకున్న నేపథ్యంలో వోక్స్ వ్యాగన్ లాంటి పరిశ్రమలు ఈ రాష్ట్రం నుంచి తరలిపోయాయి. ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాకుండా రోజు పోయాయి. ఇప్పుడు ఈరోజు కియా పరిశ్రమ గురించి ఆయన మాట్లాడేటువంటి నైతిక హక్కు ఎక్కడుందని చెప్పి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా 7 లక్షల పెన్షన్లు తీసేశారనే స్పష్టంగా తెలుస్తూ ఉంది. అందులో ఉన్నటువంటి వికలాంగులు, వృద్ధులు, వితంతువులు అందరూ కూడా ఏడుస్తూ బజార్ను పడతూ ఉంటే అవన్నీ బొత్స సత్యనారాయణ కనిపిస్తున్నట్టు లేదు. ఒక్కసారి వాస్తవ పరిస్థితి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ప్రతిదానికి కూడా, ప్రతి అంశాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారితో ముడిపెట్టి మాట్లాడుతూ ఉన్నారు అనిల్ కుమార్ యాదవ్ కానీ, బొత్స సత్యనారాయణ కానీ. అసలు వాళ్ళు మంత్రులా లేదన్నా ఏదన్నా ఉంటే అటెండర్లు అని చెప్పి వాళ్ళు కొంచెం సంస్కారం కూడా నేర్చుకుంటే మరి వాళ్ళు వాడే భాష కానీ, వాళ్ళు వాడే పదాలు కానీ చూస్తుంటే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలాగా ఉందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం.